దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా ఏమని చెప్తున్నాయంటే, నిరీక్షణ లేనటువంటి వారికి వారి యొక్క నిరీక్షణను నూతన పరుస్తానని చెప్తున్నాడు. నీ యొక్క నిరీక్షణ సనగిలిందా, నీ నిరీక్షణను నూతన పరుస్తానని చెప్తున్నాడు. నీవు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదవుతుందని చెప్తున్నాడు. నీవు పక్షిరాజు వలె ఎగురుతావని చెప్తున్నాడు. నీవు సొమ్మసిల్లక అలిసిపోక నీవు పడిపోవని చెప్తున్నాడు. నీ యొక్క బలాన్ని మరలా తిరిగి నీవు నూతన పరుచుకుంటావని చెప్తున్నాడు. నీ యొక్క బలాన్ని నేను నూతన పరుస్తానని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఆ చనిపోయినటువంటి ఆశలను మరలా తిరిగి లేవనెత్తుతానని చెప్తున్నాడు. 1,000 మంది నీ కుడి ప్రక్క పడినను, 10,000 మంది నీ ఎడమ ప్రక్క పడినను, ఏ అపాయము నీ వద్దకు రాదు అని చెప్తున్నాడు. పగలైనను రాత్రివేళ వచ్చే ఏ వ్యాధి అయినను నీ యొక్క శరీరాన్ని అంటదని చెప్తున్నాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదని చెప్తున్నాడు. ఆయన యొక్క కనికరము ప్రతిరోజు నూతన మొగుతుందని చెప్తున్నాడు. There are thousands of promises for you. Even though I walk through the valley of shadows of death, no evil shall touch me. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి నీ పట్ల. ఆ యొక్క రాత్రి నేను ఏడుస్తా ఉండొచ్చేమో, కానీ the joy comes in the morning. Hallelujah. ఏ భారమైతే నువ్వు ఆ యొక్క హృదయంలో మోస్తున్నావో దేవుడు అంటున్నాడు, నీ యొక్క భారాన్ని సమస్త భారము మోయిచ్చిన జనులారా నా యొక్కకి రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానంటే చెప్తున్నాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి దేవుని యొక్క వాగ్దానాలు. నీవు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నీ యొక్క ప్రతి పరిస్థితిని మారుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ విజయవంతుడని చెప్తుంది. యు ఆర్ మోర్ దెన్ అన్ ఓవర్కమర్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తులో ఏ ఆత్మ అయితే నివసించాడో అదే ఆత్మ నీలో కూడా నివసిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నటువంటి అంశం పేరు ఏంటంటే, మార్పును నువ్వు ఎలాగా నిర్వహిస్తావు. మార్పును నువ్వు ఎలాగా నిర్వహిస్తావు. హౌ డు యూ హ్యాండిల్ చేంజ్. ఈ యొక్క అంశం ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నానంటే, ఇక్కడ ఉండేటువంటి చాలామంది కనెక్ట్ అవుతారని, చాలామంది రిలేట్ అవుతారని. ఎందుకంటే ఈ గదిలో డెఫినెట్గా ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందువల్ల ఫ్రస్ట్రేషన్ అంటే, చాలా అంశాలు ఉంటాయి. మేబీ మీకు కావలసినటువంటి ఉద్యోగం రావట్లేదేమో, లేకపోతే మీకు కావాల్సినటువంటి ఆ యొక్క హైక్ రావట్లేదేమో, లేకపోతే మీరు చూస్తున్నటువంటి ఆ యొక్క ప్రమోషన్ రావట్లేదేమో, ఆర్ మేబీ అదే స్పాట్లో గడిచిన కాలం అంతటా మీరు 5 సంవత్సరాల నుండి అదే స్పాట్లో ఉండిపోయారేమో, ఎటువంటి ఎదుగుదల లేదేమో, మేబీ దెర్ ఇస్ నథింగ్ హ్యాపనింగ్ ఫర్ యూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనము ఎటు వెళ్ళాలి, మనము ఎటు తిరగాలి, ఎవరి వైపు తిరగాలి అంటే, మనము ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫెలోని నేను మీకు ఒక పరిచయం చేస్తాను. ఆయన మనకి ఎక్కడ దొరుకుతాడంటే, కీర్తన గ్రంథము 102:1 దొరుకుతాడు. ఈయన ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఫెలో అంటే, ఆయనలో ఉండే బాధ అంతా బయటపెడుతున్నాడు దేవుని ముందు. ఆయనలో ఉండేటువంటి భారం అంతా బయటపెడుతున్నాడు. ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ ఎలా ఉండదో చూపిస్తాను ఒకసారి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ వద్దకు చేరనిమ్ము. మరి ఇటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారా, నా ప్రశ్న. దేవా నా మొర ఆలకించమయ్యా, నా యొక్క ప్రార్థన వినయ్యా, నా యొక్క మొరను ఆలకించనేటువంటి పరిస్థితిలో ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు మరి. బట్ ఇఫ్ యు ఆర్ దేర్, యు నో దిస్ మెసేజ్ ఇస్ ఫర్ యూ. మీరు అదే పరిస్థితిలో ఉన్నారు, నా యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడో లేదో అర్థం కావట్లేదండి, నా యొక్క మొరను ఆలకిస్తున్నాడో లేదో అర్థం కావట్లేదండి అనేటువంటి పరిస్థితులు మీరు ఉన్నట్లయితే, ఇటువంటి వ్యక్తి కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిన నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోయి ఉన్నవి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మర్చిపోవచ్చున్నాను. అంటే ఎన్నో రోజులైనట్టుంది భోజనం చేసి. నో, ఐ రీసెంట్లీ మెట్ ఎ పర్సన్, ఆయన ఏమని చెప్పాడంటే, అన్న నేను భోజనం చేసి 1 వారం చెప్పాడు. ఆ యొక్క మాట వినేసరికి నాకు చాలా బాధ వేసింది, నిద్రపోయే చాలా రోజులైంది అంటున్నాడు. ఎందుకంటే ఎందుకు ఆ యొక్క కష్టంలో ఎందుకు ఉన్నామంటే, తెలియదన్నా నాకు ఏమవుతుందో తెలియట్లేదు, నాకు నేను ఏదైతే అనుకుంటున్నానో అది అవ్వట్లే, నాకు నేను అప్పు ఇచ్చినటువంటి వారు తిరిగి అప్పు ఇవ్వట్లే, తీర్చట్లే, నేను ఎవరికైతే సహాయం చేశానో వారు నాకు సహాయంగా ఉండట్లే. దిస్ సౌండ్స్ లైక్ ఎ లాట్ ఆఫ్ డిప్రెషన్. చాలా ఒత్తిడిలో ఉన్నటువంటి పరిస్థితి, చాలా భారములు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు తినలేకపోతున్నాడు, ఎందుకు పడుకోలేకపోతున్నాడు అంటే, అంత ఒత్తిడికి ఆయన గురై ఉంటున్నాడు అన్నమాట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రపంచమే అట్టి రీతిగా ఉంటుంది, ఈ యొక్క వరల్డే అట్టి రీతిగా
అన్సెటిల్డ్గా ఉంటుంది, ఏది నిలకడగా ఉండదు, ఏది ఒకే రీతిగా ఉండదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఏదేది మారిపోతుందంటే రూల్స్ మారిపోతున్నాయి, రెగ్యులేషన్స్ మారిపోతున్నాయి, పాలసీస్ మారిపోతున్నాయి, వర్డ్స్ మారిపోతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రైసెస్ మారిపోతున్నాయి. చిన్నప్పుడు ఉండేటువంటి పెట్రోల్ ప్రైస్ ఇప్పుడు లేదు, డబుల్ అయిపోయింది. ఇంకేం మారిపోతున్నాయి, వాతావరణం మారిపోతుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు చలి పడుతుందో తెలియదు, ఎప్పుడు ఒకబోస్తుందో తెలియదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకేం మారిపోతుంది, ఫ్యాషన్ మారిపోతుంది. ఈరోజు ఉండేటువంటి వస్త్రాలు రేపు ప్రొద్దున వేసుకోలేకపోతున్నాం, రేపు ప్రొద్దున వేసుకునేటువంటి వస్త్రాలు ఎల్లుండి వేసుకోలేకపోతున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. మరి ఇటువంటి మార్పు చెందేటువంటి దినాల్లో హూమ్ కెన్ వి కౌంట్, వాట్ కెన్ వి కౌంట్ ఆన్, మనం దేనిపైన ఆధారపడగలము, మనం ఎవరిపైన ఆధారపడగలమంటే దేవుని యొక్క ఒక గుణం పైన మనం ఆధారపడగలము. ఏంటి ఆ యొక్క గుణం అంటే, దేవుడు మారడు. ఏదైనా మారుతుంది, దేవుడు మాత్రము మారడు. ప్రక్కవారికి తిరిగి చెప్పండి, నీ దేవుడు మారడు అని చెప్పండి. హల్లెలూయా. గాడ్ డజంట్ చేంజ్, గాడ్ డజంట్ చేంజ్. ఎవ్రీథింగ్ కెన్ చేంజ్. మనుషులు మారిపోతారు, ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి. యూనో, పిల్లలు చిన్నగా ఉన్నవాళ్ళు పెద్దలు అయిపోతూ ఉంటారు, ప్రపంచం మారిపోతూ ఉంటుంది. వరల్డ్ న్యూస్, అసలు న్యూస్ విన్నామంటే అమ్మో మనకు అసలు ఈ ప్రపంచంలో బ్రతకాలనిపించదు, అంత భయంకరంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కూలు చేస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ కొత్త కట్టడాలు వచ్చేస్తూ ఉంటాయి, రెగ్యులేషన్స్ మారిపోతూ ఉంటాయి, కొత్త కొత్త విధానాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. మనుషులు మారిపోతూ ఉంటారు, ఒకప్పుడు నమ్మకంగా ఉండేవాడు ఈరోజు నమ్మకంగా ఉన్నాడు, మారిపోతూ ఉంటాడు, మోసం చేస్తూ ఉంటాడు, అబద్ధాలాడుతూ ఉంటాడు, కానీ దేవుడు మాత్రము మారడు. హల్లెలూయా. ఒకసారి దేవుడి దగ్గరగా చప్పుడు కూడా స్తోత్రాలు చెల్లిద్దామా. మారనటువంటి దేవుడు, మారనటువంటి దేవుడు, మార్పు చెందని దేవుడు ఆయన, మార్పు చెందని దేవుడు. దేవుడు ఎప్పుడు మారడు. నీ చుట్టుపక్కల ఉండే ప్రతీదీ మారిపోవచ్చు, కానీ దేవుడు మాత్రము ఎన్నటికీ మారడు, ఎప్పటికీ మారడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. ఏకరీతిగా ఉండేవాడు ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన ఎవరంటే దేవుడు. ఆయన మారడు, మారడు. ఈ యొక్క కీర్తనకారుడు కూడా మనలాగే చాలా ఆందోళన చెందినటువంటి కీర్తనకారుడు. మరి కీర్తన ఎవరు రాశాడో తెలియదు నాకు. కొంతమంది అంటారు దావీదు రాశాడు అంటాడు ఈ కీర్తన, 102వ కీర్తన. కొంతమంది అంటారు లేదండి ఇంకొక ప్రవక్త రాశాడు అంటారు. మనకి ఎవరు రాశారో దాంట్లో కూడా స్పష్టత లేదు, దాంట్లో కూడా ఆందోళన ఉంది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఏంటంటే, రాసిన వాడు మాత్రం చాలా ఆందోళనలో ఉన్నాడనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాటను కానీ మనం చూస్తే ఏది కూడా స్థిరంగా లేదంటున్నాడు. కానీ 25వ వచనానికి వచ్చేసరికి మాత్రము స్థిరత్వం కనబడుతుంది. చూడండి, ఆది అందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలచియుందువు. హల్లెలూయా. అంటే ఆకాశము కూడా నశించునేమో, భూమి నశించునేమో, పునాదులు నశించునేమో, కానీ నీవు మాత్రము నశించవు, నీవు ఏకరీతిగా ఉంటావు. హల్లెలూయా. నీవు మారవు, మారవు, మారు. అందరూ నాకు చెప్పండి, దేవుడు మారడు, మారడు, మారడు. ఆమెన్. సో ఇంకా చూద్దాము, మలాఖీ గ్రంథం ఇప్పుడు కొన్ని వచనాలు మీకు చెప్తాను, చక్కగా చదివేయండి. టక 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 అని మలాఖీ గ్రంథం 3:6 వచనము ఫాస్ట్గా చదివేద్దాం. యెహోవానైనా నేను మార్పు లేనివాడను. హల్లెలూయా. యెహోవానైనా నేను మార్పు లేని వాడను. హిబ్రూ రాసిన పత్రిక 13:8 వచనం చూద్దాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడూ మారనటువంటి దేవుడు. ఈ యొక్క మాటలు ఏంటంటే, ఈ యొక్క వచనాల యొక్క అర్థం ఏంటంటే, దేవుడు మారడు. ఎవరు మారరు? మన బట్టలు మారిపోతాయి, బరువు మారిపోతుంది. నిన్న పట్టిన బట్టలు ఈరోజు పట్టు టైట్ అయిపోతాయి, కుట్లు విప్పేసుకొని వేసుకోవాల్సి వస్తుంది. ఈ వైట్ డ్రెస్ మేబీ కుట్లు విప్పుకొని వేసుకున్నారేమో కొంతమంది, నాకు తెలియదు. యూనో, బట్ వాట్ డజన్ చేంజ్, హూ డజన్ చేంజ్? గాడ్. ఆమెన్. దేవుడు మారడు, దేవుడు మారడు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎందుకు మారడంటే, ఆయన సమయానికి అతీతుడు గనక, రైట్? ఆయన సమయానికి అతీతుడు గనక, ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు గనక, ఆయనలో పరిశుద్ధత సంపూర్ణత ఉంటుంది గనక,
అసలు ఇంప్రూవ్ అవ్వడానికి ఏమాత్రము ఖాళీ లేదు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా బెటర్ అవ్వడు. దేవుడు ఒకే రీతిగా ఉంటాడు. దేవుడు ఎందుకు బెటర్ అవ్వడానికి స్కోప్ ఉండదు దేవుణ్ణిలో అంటే, ఆయన సంపూర్ణుడు కనుక. హీస్ పర్ఫెక్ట్, అండ్ ఇఫ్ యు పర్ఫెక్ట్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మరి నాకు. దేవుడు మారడు 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 అని చెప్తున్నారు కదండి. మరి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మరి దేవుడు మారకపోతే ఆయన మనసు మారుతుందా అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న. దేవుడు మారడు మారకపోతే ఆయన మనసు మారుతుందా? మరి దేవుని యొక్క మనసు ఒకవేళ మారకపోతే మనం ప్రార్థన చేసి ఏం లాభం అండి? మంచి ప్రశ్నే కదా. అవునండి మాస్టర్, మాకు ఎప్పుడు అసలు ఈ థాటే రాలేదని చెప్పి మీరు ఆలోచిస్తున్నారేమో. సంఖ్యాకాండము 23:19 చేద్దాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపము పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మారుతాడా? మారడు. దేవుని యొక్క మనసు మారుతుందా? మారదు. కదా ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం కదా, దేవుడు మారడని, దేవుని యొక్క ఆలోచన మారదని. మరి ఇంకొక సన్నివేశం చూపిస్తాను. ఆ యొక్క సన్నివేశంలో ఏంటంటే, మోషే గారు బిజీగా దేవునితో మాట్లాడుతున్నాడు. మోషే గారు దేవునితో బిజీగా మాట్లాడుతుంటే దేవుని యొక్క ప్రజలు మాత్రం బిజీగా బంగారంతోని ఆవులు తయారు చేసేసి దాన్ని ఆరాధన చేస్తున్నారు. అప్పుడు దేవుడు అంటాడు, ఏ మో మోషే, హే మో చూడయా మీ మనుషులు ఏం చేస్తున్నారు. అప్పుడు మోషే అంటాడు, అయ్యా క్షమించండి అయ్యా, నేను వెళ్ళి వాళ్ళు కరెక్ట్ చేస్తాను, మీరు కనికరం చూపించండి, మీరు వదిలేసేయండి ప్లీజ్ అంటాడు. నిర్గమాకాండము 32:14 చూస్తాం మనము. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడు గూర్చి సంతాపపడిన అంటే వదిలేశాడు, దయ చూపించేశాడు. మరి దేవుడు మనసు మారిందా లేదా? పాస్టర్ గారు దేవుడు మారడంటారు మనసు మారిందంటారు, ఏంటండి ఇది? ఈ యొక్క రెండు విషయాలు జాగ్రత్త గమనిద్దాము. మనకి ఎప్పుడైనా ఒక విషయం అర్థం కావాలంటే కాంటెక్స్ట్ అర్థం కావాలి. ఏం అర్థం కావాలి? అందుకే ఇందాక కాంటెక్స్ట్ చెప్పాను. కాంటెక్స్ట్ అంటే సందర్భం. అందరు చెప్పండి కాంటెక్స్ట్ అని. యా, సో సందర్భం అంటే దేవుడు ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మనకు అర్థం కావాలి కదా. సో ఈ యొక్క రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి బైబిల్లో, బైబిల్లో కదా ప్రపంచంలో రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళికలు స్థిరంగా ఉండవు, అవి మారుతూనే ఉంటాయి అన్నమాట. అది ఒక ఆర్గ్యుమెంట్, మొట్టమొదటి ఆర్గ్యుమెంట్. దాన్ని ఓపెన్ థియిజం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓపెన్ థియిజం అంటే దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, ఏది స్థిరంగా ఉండదు అని ఒక వాదన. రెండవ వాదన ఏంటంటే, జంతువులకు దేవునికి మానవ రూపాన్ని ఆపాదిస్తారు. జంతువులకు దేవునికి మానవ రూపాన్ని, మానవ లక్షణాలను ఆపాదిస్తూ ఉంటారు. అంటే మనిషి యొక్క లక్షణాలకు దేవునికైనా దేవునికి మనము ఆపాదిస్తూ ఉంటామంట అన్నమాట. అంటే ఫస్ట్ సర్వీస్లో వాడిన ఈ ఎగ్జాంపుల్ చాలా బాగుండింది. ఉదాహరణకి మీకు ఇది బాగా అర్థం కావాలంటే, కుంఫు పాండా, ఎంతమందికి తెలుసు కుంఫు పాండా కదా? ఏంటి కుంఫు పాండా అంటే? కుంఫు చేసే పాండా అంతే కదా. కుంఫు ఆడుతుంది అన్నమాట, కుంఫు, హే కరాటిలాగా. అది కుంఫు చేస్తుంది ఆ పాండా, బేరు. మనుషులా మాట్లాడుతుంది, కుంఫు కూడా ఆడుతుంది. కానీ అసలు విషయం ఏంటంటే, ఏ పాండా కూడా కుంఫు చేయదు. అర్థమైంది ఇప్పుడు? సో ఈ రెండు వాదనలు ఉంటాయన్నమాట. ఇది చాలా కామన్గా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఈ రెండో వాదన చాలా కామన్గా బైబిల్లో చూస్తూ ఉంటాం. ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కదండి. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం ఆది కాండంలోనే చూస్తాం ఏమనంటే,
దేవుడు చల్లటి సాయంత్రమున ఆయన ఆదాముతో నడుచుకుంటూ చక్కగా కబుర్లు చెప్తా ఉంటాడట. మరి ఆత్మ ఉన్నప్పుడు కాలు చేతులు ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. అది మన మన యొక్క లక్షణాలను మనము దేవునికి ఆపాదిస్తాం అర్థం అవ్వడానికి మనకి. అర్థమైంది ఇప్పుడు? సో రెండవ ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. దేవుని యొక్క హస్తము గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది బైబిల్లో. మరి ఆత్మకి హస్తం ఏంటండి? ఉండదు. కానీ మానవుని యొక్క లక్షణాలు, మానవుని యొక్క గుణాలను మనము దేవునికి ఆపాదిస్తూ ఉంటాం అన్నమాట. రైట్. ఉదాహరణకి మా ఆవిడ, మా ఇంట్లో కుక్క ఉంటుంది. ఆ కుక్క యొక్క భావజాలాలు మానవుని యొక్క భావజాలాలా ఫీల్ అయిపోయి మనకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఏదో మనం ఫీల్ అవుతున్నట్టు, అంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది ఎంత ఫీల్ అవుతుందో మనకు తెలీదు, కానీ మనం అలాగా ఆపాదిస్తూ ఉంటానమాట. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సన్నివేశంలో దేవుడు మనుషులను శిక్షిద్దాం అనుకున్నాడు, కానీ మోషే చేసిన ప్రార్థన వలన దేవుడు శిక్షించకుండా తన యొక్క మనసును మార్చేసుకున్నాడు అనేటువంటి సన్నివేశం చూస్తున్నాం. ఈ మోషే కూడా అదే అనుకున్నాడు. మోషే మనకి మోషే యొక్క దృష్టి నుండి చెప్పాడు అనమాట, మోషే యొక్క ఆలోచన విధానం నుండి చెప్పాడు. కానీ మనకు తెలిసింది, మోషేకి అప్పుడు తెలియనటువంటి విషయం ఏంటంటే, దేవుడు కనికరామూర్తని, దేవుడు తన యొక్క ఆలోచన మార్చుకోలేదు కానీ, దేవుడు తన యొక్క మనసును మార్చుకోలేదు కానీ, దేవుడు మనుషులు చేసినటువంటి క్రియలకు దేవుడు స్పందించి తన యొక్క కరుణను, తన యొక్క దయను, తన యొక్క కృపను చూపించాడు. హల్లెలూయా. అర్థమైందండి? సో దేవుని యొక్క ఆలోచన మారదు, దేవుని యొక్క మనస్సు మారదు, కానీ దేవుని యొక్క స్పందన మన వైపు మారుతుంది. అండర్స్టాండ్? మరి ఇప్పుడు మరి మీ యొక్క ప్రార్థన పనిచేస్తుందా పనిచేయదా? ఎలా పనిచేస్తుంది అంటే, దేవుడు స్పందించే విధానాన్ని మారుస్తుంది. హల్లెలూయా. దేవుడు స్పందించే విధానాన్ని మారుస్తుంది. సో దేవుడు ఆయన మనసు మార్చుకోకపోతే మనం ప్రార్థన ఎందుకు చేయాలి? ఇప్పుడు మీకు ఆన్సర్ తెలుసు. దేవుడు తన యొక్క మనసును మార్చుకోకపోతే, ఏమంటే మన యాకోబు గ్రంథంలో కూడా 4:2 చూస్తాము ఏమనంటే, దేవుని అడగకుండా అడగకున్నందున మీకేమీ దొరకదు. సో దేవుడు మనం అడగాలని చెప్పినటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక వచనం కూడా చూపిస్తాను. 1 యోహాను 5:14 మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని, మనము మన మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనవి మనకు కలిగినవని ఎరుగుదుము. మనం ఏదైతే అడుగుతామో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఏదైతే అడుగుతామో అది ఖచ్చితంగా ఇస్తుంది. కానీ ఎలా ఇస్తాడు చూడండి. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని, మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగి ఉన్నవని మనం ఎరుగుదము. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు మన యొక్క ఆలోచనని మారుస్తాడా? కరెక్ట్ అడగలే క్వశ్చన్, మళ్ళీ అడుగుతాను, జాగ్రత్త వినండి. దేవుని యొక్క ఆలోచన మారుతుందా? ఫస్ట్ క్వశ్చన్, మారదు. సెకండ్ క్వశ్చన్, మరి దేవుని ఆలోచన మారకపోతే మనం ప్రార్థన ఎందుకు చేయాలి? ఆయన స్పందన మారుతుంది, ఆయన మనసు మారదు. ఆమెన్. అర్థమైందండి? ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత రాకుండా దేవుని యొక్క కనికరం వస్తుంది. హల్లెలూయా. అందుకే తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, నేను ఇందువల్ల చేశానండి, అందువల్ల చేశానని వద్దు వద్దు. సాష్టాంగ నమస్కారం పెట్టేసి, ప్రభువా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించని చెప్పి ఆయన అడుగు, ఆయన కనికరం నీ పైన వస్తుంది. ఆదాం వలె నువ్వు ఇచ్చిన స్త్రీ నన్ను ఇలా చెయ్యించింది అని చెప్పొద్దు. ఆదాములానే బయటకు పంపించేస్తాడు. ఏం చెప్పాలి? అవునయ్యా తప్పు అయిపోయింది, పశ్చాత్తాపడాలి. సో ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటి? ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే, మన చిత్తం చేయడానికి కాదు, ఆయన చిత్తం చేయడానికి. యూ నీడ్ అండర్స్టాండ్ దిస్, దిస్ వెరీ పవర్ఫుల్. ప్రార్థన దేని కొరకు? నీ చిత్తం నెరవేర్చబడ్డానికి కాదు, దేవుని చిత్తం నెరవేర్చబడ్డానికి. రైట్. మరి ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన ఏం చేస్తుందంటే, నీకు దేవునికి మధ్యన ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది.
ప్రార్థన నీకు దేవునికి మధ్యన ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మనం మోషేని చూసినట్లయితే మోషే ప్రార్థించాడు. అది దేని రుజువుపరుస్తుంది అంటే మోషే దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నాడని చెప్పి రుజువుపరుస్తుంది. హల్లెలూయా. మోషే ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడండి? దేవునితో. సో దేవుడే సర్వాన్ని నియంత్రించేవాడని ప్రార్థన గుర్తు చేస్తుంది. ప్రార్థన దేవునికి మనకి మధ్యన ఉన్న సంబంధాన్ని బలపరుస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ప్రేయర్ డస్. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే మనకి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. మేబీ ఒక టీనేజర్ కొడుకున్నాడేమో, బాగా అలరా చేసేస్తూ ఉంటాడు, ఎటుబట్టి దగ్గర వెళ్ళిపోతూ ఉంటాడు, భయంకరమైన కష్టాలు తెస్తూ ఉంటాడు. ఆ యొక్క టీనేజర్ కొడుకు కోసం ప్రార్థన చేస్తున్నావేమో. లేకపోతే మనుషులు ఒకటి చెప్పి ఒకటి చేస్తున్నారేమో. నీ యొక్క జీవితంలో కష్టాలు ఉన్నాయేమో. మరి నీ యొక్క, లేకపోతే నీ యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుందేమో, లేకపోతే నీ యొక్క శరీరం ముందున్నట్టు ఉండట్లే, ఏజ్ అయిపోతుంది నీ శరీరం, రైట్? ఇంతకుముందు చక్కగా టైట్గా ఉండే శరీరం ఇప్పుడు సాగ్ వచ్చేస్తుంది. సాగింగ్, ఎక్కడ పడితే అక్కడ సాగిపోతుంది. కొంతమంది యవనస్తులు అనుకుంటున్నారు, పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు, శరీరం సాగిపోవడం ఏంటి, మాకు అంత బాగానే ఉంది. మీకు ఇప్పుడు అర్థం కాదు, మీరు టూ యంగ్ అర్థం చేసుకోవడానికి, రైట్? సో ఇలాంటి మార్పులు వచ్చేటువంటి పరిస్థితిలో, ఇలాంటి మారేటువంటి ప్రపంచంలో నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయాలంటే, మీరు మారుతున్నటువంటి ప్రపంచాన్ని, ప్రపంచంలోకి దేవుణ్ణి తీసుకురావాలి. ఎందుకంటే దేవుడు మారడు. హల్లెలూయా. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మారినటువంటి ఈ యొక్క ప్రపంచం, మారుతున్నటువంటి ప్రపంచంలోకి మారినటువంటి దేవుని ఎందుకు తీసుకురావాలి? ఎందుకు తీసుకురావాలంటే ఈ యొక్క మూడు లక్షణాలు ఉన్నాయి, దేవుని మూడు లక్షణాలు. ఈ యొక్క మూడు లక్షణాలు ఏంటో మనము చూద్దాం. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దేవుని వాక్యము ఎన్నటికీ మారదు. ఫస్ట్, దేవుని యొక్క వాక్యము ఎన్నటికీ మారదు. మీ ప్రక్క వారికి తిరిగి చెప్పండి ఆ మాట. ఇప్పుడు చాలా ప్రాముఖ్యం అది. యా, దేవుని వాక్యము ఎన్నటికీ మారదు. యెషయా గ్రంథం 40:8 చూడొచ్చు మనము. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము. బిగ్గరగా హల్లెలూయా. దేవుని వాక్యము నిత్యము నిలుచును. మత్తయి సువార్త 24:35 చూద్దాము. ఆకాశమును భూమియు గతించును, గాని నా మాటలు ఏ మాత్రమును. ఐ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్. ఎంత బలమైనటువంటిదో దేవుని వాక్యం, అర్థమవుతుందా? దేవుని వాక్యము బలమైనటువంటిదే కాదు, అది ఖచ్చితమైనటువంటిది. హల్లెలూయా. దేవుని వాక్యము ఖచ్చితమైనటువంటిది కాదు, దాన్ని నశింప చెయ్యనటువంటిది. ఏ శక్తి కూడా దేవుని యొక్క వాక్యాన్ని నశింప చేయలేదు, ఏ శక్తి కూడా దేవుని యొక్క వాక్యాన్ని మార్చలేదు. అది నిత్యం ఉండేటువంటిది, నిత్యత్వంలోకి నిలబడిపోయేటువంటిది. దేవుని యొక్క వాక్యము మార్చలేనటువంటిది. హల్లెలూయా. ఈ యొక్క పుస్తకం గురించి ఒక ఆయన ఇలా చెప్పాడు, ఏమనంటే ఈ యొక్క పుస్తకము న్యూస్ పేపర్ లాగా ఏ రోజుకి ఆ రోజుది కాదు. ఈ యొక్క పుస్తకము ఒక వీక్లీ మ్యాగజైన్ లాగా ఏ రోజుకి ఆ రోజుది కాదు. ఈ యొక్క పుస్తకము మంత్లీ ఎడిషన్ లాగా ఎప్పటికీ అప్పుడు ప్రతి నెల మారిపోయేది కాదు. ఈ యొక్క పుస్తకము సంవత్సర వార్షిక కోసం చేసినటువంటి యాన్యువల్ బుక్ కాదు. ఈ యొక్క పుస్తకము ఒక శతాబ్దాన్ని కాదు, ఒక దశాబ్దాన్ని కాదు, ఈ యొక్క పుస్తకము ఆది సంభూతుడిదని చెప్పాడు. హల్లెలూయా. ఈ పుస్తకము ఎప్పుడుదంటే దిస్ ఇస్ ఫర్ ఎవర్, ఇట్ ఇస్ అన్ ఎవర్ లాస్టింగ్ బుక్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క పుస్తకాన్ని ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ యొక్క పుస్తకం చదివితే ఏమవుతుందో తెలుసా? ఈ పుస్తకం నిన్ను తిరిగి చదువుతుంది. ఈ యొక్క పుస్తకం చదివితే ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క ప్రణాళికలు నీకు అర్థమవుతాయి. ఈ యొక్క పుస్తకం చదివితే ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క వాక్యము నీకు అర్థమవుతుంది. ఈ పుస్తకం చదివితే ఏమవుతుందంటే దేవుని యొక్క వాక్యము నిన్ను ప్రోత్సహిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ బుక్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్. దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ బుక్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్. రెండవ లక్షణం మారినటువంటిది ఏంటంటే, దేవుని గుణము లేదా వ్యక్తిత్వము ఎప్పటికీ మారదు. దేవుని గుణము లేదా వ్యక్తిత్వము ఎప్పటికీ మారదు. ఈ దేవుడు ఎందుకు మారడంటే,
దేవుడు జ్ఞానవంతుడు అవ్వడానికి చదవనవసరంలే. అర్థమైనా? మనం జ్ఞానవంతులు కావాలని, తెలివైనటువంటి వారుగా మారాలంటే మనం చదవాలి. దేవుడు చదవనవసరంలే, ఎందుకంటే ఆయనే జ్ఞాని. ఆమెన్. దేవుడు ప్రేమ చూపించాలంటే దేవుడు ప్రేమ పొందుకొని అవసరంలే. మనము ప్రేమను పొందుకోకపోతే మనం ప్రేమను చూపించలేము. కానీ దేవునికి ప్రేమ చూపించాలంటే దేవుడు ప్రేమను పొందుకొని అవసరంలే. ఎందుకో తెలుసా? దేవుడే ప్రేమ స్వరూపి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, దేవుడే ప్రేమై ఉన్నాడు. దేవుడు కనికరం చూపించాలంటే దేవుడికి ఎవరు కనికరం చూపించిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడే కనికరమూర్తి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండేవాడు, నిన్ను ఎన్నడూ విడువని వాడు, ఆయనే మన తండ్రి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. మనము పౌలు అందుకే చెప్తా ఉంటాడు రోమిలికి రాసిన పత్రిక 8:35 వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు 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 ఆపలేడని చెప్తుంది. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఆన్సర్ ఏంటి? ఎడబాపలేదు. ఏది కూడా దేవుని ప్రేమ నుండి నేను ఏడబాపలేదు. అందుకే ప్రక్క వారికి తిరిగి చెప్పండి, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. 37 చూడండి, ఆయనను మనలను ప్రేమించువాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడంటే, నువ్వు విజయ అట. నువ్వు ఎవరు? యా, నువ్వు విజయవంతుడివి. యు ఆర్ విక్టోరియస్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 38:39 చూద్దాం, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనవైనను లోతైనవైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వారెవరని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. అసలు బిగ్గరగా చెప్పకూడదు, సూత్రాలు చేయలేదమ్మా. దేవుని యొక్క ప్రేమ నుండి ఎవ్వరు మనల్ని వేడి చేయలేరు. మ్యాన్, ఎంత 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 ఎష్యూరింగ్గా ఉంది అది, ఎంత ఎష్యూరింగ్గా ఉంది, అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంది. మన దేవుడు ఎల్లప్పుడూ మంచివాడే. హల్లెలూయా. గాడ్ ఇస్ గుడ్. ఆమెన్. ఏది ఆయనలో చెడు అనేటువంటిది ఏది ఉండదు. ఆయనలో చెడు అనేటువంటిది ఏది ఉండదు. ఏది ఉండదు అసలు. ఆయన మంచిది కానిదంటూ ఏమీ లేదు, ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ప్రేమించేవాడు. ఆయనలో ద్వేషము అనేటువంటిదే ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరా, ఆయన ఏది కలిగి ఉంటాడు? ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. ఆయన ప్రేమ మయుడై ఉన్నాడు. ఆయనలో ఏం కలిగి ఉంటాడంటే, ఆయన కనికరం కలిగి ఉంటాడు. ఆయన దయాలత్వం చూపిస్తూ ఉంటాడు. ఆయన తన యొక్క కృపను చూపిస్తూనే ఉంటాడు. తన యొక్క గ్రేస్ని పంపిస్తూనే ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఎవరినైనా ప్రేమించినట్లయితే, నువ్వు వారికి సహాయము చేయలేనటువంటి పరిస్థితి ఉండుంటే ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. మన దేవుడు మనల్ని ప్రేమించడమే కాదు, మనకు సహాయం కూడా చేశాడు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని ప్రేమించడమే కాదు, ఒకవేళ నీకు ఆర్థిక ఇబ్బందిలో ఉన్నావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, లేకపోతే వైవాహిక సమస్యలో ఉన్నావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, లేకపోతే ఎడ్యుకేషన్ ప్రాబ్లంలు ఉన్నావు, అంటే నీకు ఆ యొక్క సీట్ కావాలి కానీ ఆ యొక్క కాలేజీలో సీట్ దొరకట్లేదు, లేకపోతే అప్పులు మ్యాక్స్ అవుట్ అయిపోయాయి కానీ నీకు డబ్బులు కావాలి, క్రెడిట్ కార్డ్స్ అంతా మ్యాక్స్ అవుట్ అయిపోయింది, క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేయడానికి అవకాశం లేదు, ఏం చేయాలి? అంటే ఇలాంటి ప్రపంచంలో మన పిల్లలు ఎదగటం మనకు నచ్చుతుందా? అయినప్పటికీ మనం వాళ్ళకి సహాయము చేయడానికి ఇష్టపడతామా లేదా? మనమే మన పిల్లల పట్ల ఎంత ప్రేమ చూపించగలిగినట్లయితే, మరి మన నిత్యుడగ తండ్రి మన పట్ల ఇంకెంత ప్రేమ చూపిస్తున్నాడు, ఇంకెంత ఆప్యాయత చూపిస్తున్నాడు, ఇంకెంత కనికరం చూపిస్తున్నాడు, ఇంకెంత మనల్ని పోషించడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇంకెంత మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, ఇంకెంత మనల్ని లేవనెత్తుతున్నాడు ఒకసారి ఆలోచించండి. నా ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనకి మారినటువంటివి ఇప్పుడు వరకు రెండు చూసాము. మొట్టమొదటిది ఏంటి? దేవుని యొక్క వాక్యము. రెండవది దేవుని లక్షణాలు, దేవుని లక్షణాలు, వ్యక్తిత్వము. మూడవది మారినటువంటిది ఏంటంటే, దేవుని వాగ్దానాలు ఎప్పటికీ ఎన్నటికీ మారవు. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పటికీ ఎన్నటికీ మారవు. ఒకవేళ
నేను కానీ ఏమని ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి వారు, మీరు అప్పులు పాలైపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారని చెయ్యెత్తమంటే ఎత్తద్దు, చెయ్యెత్తమంటే నాకు తెలిసి హౌస్ఫుల్ బోర్డు పెట్టేసుకోవాలి మనం ముందు. హౌస్ఫుల్ అయిపోదు మనది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఖచ్చితంగా మనం అంత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. డెఫినెట్లీ వి మేక్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ఆర్ డెసిషన్స్. కానీ ఏ వ్యక్తి అయితే మీతో నిలబడాలో ఆ వ్యక్తి మీతో నిలబడకుండా ఉన్నాడు అనుకోండి, మన మనసు విరిగిపోతుంది. ఏ వ్యక్తిని అయితే మనం ప్రేమిస్తామో ఆ వ్యక్తి మనల్ని తిరిగి ప్రేమించకపోతే మన మనసు పగిలిపోతుంది. ఏ వ్యక్తిని అయితే మనం అందరికన్నా ఎక్కువగా నమ్మామో ఆ వ్యక్తి కానీ మనల్ని మోసం చేస్తే మనము మన యొక్క మనసు విరిగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే మనుషులు స్థిరంగా ఉండరు, మనుషులు ఒక రీతిగా ఉండరు, మనుషులు ఎప్పుడు కూడా మనల్ని ఫెయిల్ చేస్తూనే ఉంటారు. కానీ నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే దేవుడు మాత్రము విశ్వాసనీయుడు. హల్లెలూయా. దేవుడు మాత్రము ఆయన యొక్క విశ్వసనీయతను చూపిస్తూనే ఉంటాడు. దేవుడు మాత్రం ఆయన యొక్క ప్రేమను చూపిస్తూనే ఉంటాడు. దేవుడు మాత్రం తన యొక్క కనికరాన్ని చూపిస్తూనే ఉంటాడు. కానీ మరి ఆయన యొక్క కనికరాన్ని మనం వాడకపోతే, అంటే ఎంతమందికి గిఫ్ట్ కార్డ్స్ తెలుసు, చేతులు ఎత్తన అవసరం లేదు, నాకు తెలిసి అందరికీ తెలిసే ఉండి ఉంటుంది, రైట్? వి ఆల్ నో వాట్ గిఫ్ట్ కార్డ్స్ ఆర్. ఒకవేళ కానీ ప్రతి ఒక్కరికి నేను 10,000 rupees గిఫ్ట్ కార్డ్, లైఫ్ స్టైల్ గిఫ్ట్ కార్డ్ ఇస్తానన్నాను అనుకోండి, పరిగెత్తుకొని వస్తారా లేదా నా దగ్గరికి? వెంటనే వచ్చేస్తారు. పాస్టర్ గారు, మీకు మా ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తానండి, ప్లీజ్ రండి, మా గృహాన్ని దర్శించండి, మంచి కానుక ఇస్తాను అని వెంటనే ఆఫర్స్ ఇస్తారు. సో ఐ వాంట్ టు గివ్ యూ దట్ గిఫ్ట్ కార్డ్ అనుకుందాం, ఇచ్చేసాను అనుకుందాం. ఇచ్చిన తర్వాత మీరు చక్కగా పాకెట్లో పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఆ యొక్క గిఫ్ట్ కార్డ్కి మర్చిపోతారు, ఆ గిఫ్ట్ కార్డ్ని ఇంట్లో ఎక్కడో పడేస్తారు. ఆ గిఫ్ట్ కార్డ్ని వాడలే, ఓకే, ఆ గిఫ్ట్ కార్డ్ని వాడలే. ఈ యొక్క గిఫ్ట్ కార్డ్ అంటే నాకు వెంటనే ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే, ఇంటర్నెట్లో చదివాను కార్డు మేబీ నిజమై ఉండొచ్చేమో, లేకపోతే ఇంటర్నెట్లో చదివినవన్నీ నిజాలే కదా, ఇంటర్నెట్లో ఉన్నాయన్నీ నిజాలే, వికీపీడియాలో రాసినవన్నీ నిజాలే. ఎంత నిజమంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు ఇంటర్నెట్లో రాసింది అంతా నిజాలని చెప్పారు. చాలామందికి జోక్ అర్థం, ఇలాంటి జోకులు అర్థం కావు, కొంచెం తెలివైనటువంటి జోకులు అనమాట. సో ఎనీవేస్, కమింగ్ టు ద పాయింట్, వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇంటర్నెట్లో నేను చదివింది ఏంటంటే 160 crore స్టార్బక్స్ యొక్క గిఫ్ట్ కార్డ్స్లో ఉన్నాయట, వాడనటువంటివి, ఎక్స్పైర్ అయిపోతున్నటువంటివి. ఖచ్చితంగా దాంట్లో భారతీయులు అయితే ఉండుండరు, ఎందుకంటే మనం దాంట్లో రూపాయి ఉన్నా సరే బ్రదర్ రూపాయికి ఏమొస్తుందని చెప్పి అడిగి మరి గీకేస్తాం. ఎనీవేస్, కమింగ్ టు ద పాయింట్, 160 crore స్టార్బక్స్ యొక్క గిఫ్ట్ కార్డ్స్లో ఉన్నాయంట. నేను ఆలోచిస్తున్నాను కూర్చొని, అంటే ఈ 160 crore వాడనటువంటి డబ్బు, వాడనటువంటి ధనం, ఉపయోగించుకున్నటువంటి అవకాశం మిస్ అయిపోయాం. మరి నా ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానాలు మీ కొరకు ఎన్నున్నాయి, దాన్ని ఎన్ని వాడారు, ఇంకా వాడకుండా ఎన్నున్నాయి, ఒకసారి ఆలోచించండి. దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రామిసెస్ విచ్ హావెంట్ బీన్ యూజ్డ్ దట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఫర్ యూ. నీవు వాడకుండా బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడినటువంటి వాగ్దానాలు వందలాది ఉన్నాయి, నువ్వు ఒక్కడు కూడా వాడలే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాడలే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాడలే. మరి వాడనటువంటి ఆ యొక్క వాగ్దానాల్ని ఆ యొక్క స్టార్బక్స్ యొక్క గిఫ్ట్ కార్డ్ లాగే ప్రక్కన పెట్టేసి ఉండిపోయింది. వేస్టే కదా, దాన్ని వాడితేనే కదా ఈ ప్రభావితమైనటువంటివి. మరి ఈ యొక్క దేవుని వాగ్దానాలు ఏంటి, ఈ యొక్క దేవుని వాగ్దానాలు అంటే ఏంటి, ఏంటివి? మనము 2 Corinthians రాసిన పత్రిక 1:20 చూస్తాము ఏమనంటే, దేవుని వాగ్దానములు ఎన్నివైనను, అందరు చెప్పండి, ఎన్నివైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి.
మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తనండి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా అవునన్నట్టు. అవును అంటే ఏంటి? ఎస్, ఎస్ రైట్, అవునట్టు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అంటే ఏంటి? ఆమెన్. సో దేవుని యొక్క వాగ్దానాలు ఎస్ అండ్ ఆమెన్. దేవుని యొక్క వాగ్దానాలు ఎస్ అండ్ ఆమెన్. సో దేవుడు వాగ్దానాలు ఎందుకున్నాయంటే అవి వాడబడ్డానికే ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానాలు ఎందుకున్నాయంటే అవి నీ యొక్క జీవితంలో క్రియారూపంలో మార్చబడ్డానికే ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు క్రీస్తులో ఉన్నట్లయితే ఆ వాగ్దానాలు నీ కొరకంట. ఇప్పుడే మనం చదివాం, నీవు క్రీస్తులో ఉన్నట్లయితే ప్రతి వాగ్దానము ఆయన్ని మహిమపరచడానికి అవి ఖచ్చితంగా అవునన్నట్టుగానే ఉన్నాయి. నా ఈ యొక్క వాగ్దానాలు ఉట్టి మెటీరియలిస్టిక్ థింగ్స్కి కాదు, అంటే మంచి బట్టలకి, ఇంటికి, మంచి కార్కి, వాటికే కాదు, మంచి ప్రమోషన్కి, మంచి హైక్కే కాదు. ఈ యొక్క వాగ్దానాలు దేని కొరకు ఉన్నాయో తెలుసా? మన కంటికి కనపడనటువంటి దాని కొరకు కూడా ఉన్నాయి. ఈ వాగ్దానాలు దేని కొరకు ఉన్నాయంటే ఇట్ ఈస్ బియాండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాగ్దానాల్లో దీవెనలు ఉన్నాయి. ఈ యొక్క వాగ్దానాల్లో దీవెనలు ఉన్నాయి. ఎటువంటి దీవెనలు? ఇట్ ఈస్ ఫర్ యువర్ ఇంటర్నల్ బ్లెస్సింగ్స్, ఇట్ ఈస్ ఫర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. నీ లోపల దీవెనక ఉన్నాయి, నీ యొక్క రిలేషన్షిప్లో ఒక దీవెన కర్మగా ఉండడానికి ఉన్నాయి. ఈ యొక్క వాగ్దానాలు దేని కొరకు ఉన్నాయంటే నిన్ను సేవ నిమిత్తము, నీవు ఈ యొక్క సేవా పరిచర్య నిమిత్తము కూడా ఈ యొక్క వాగ్దానాలు ఉన్నాయి. నా ప్రియ సంగమా, ఈరోజు నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఈ యొక్క వాగ్దానాల్లో నీవు ఎన్ని వాడుతున్నావు? How many have you used from these promises? Yoka vagdanallo nivu enni vaadavu? Naaku nidra pattatledandi raatri, nenu em cheyalo ardham kaavatledu, naa ikka gundantha kuda bharam ayipoyindi, naaku raatri vedana avedana maatrame undi, naa ikka kanti tadi aagatledandi, naa ikka pillo anta kuda పూర్తిగా తడి అయిపోయి ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఎంతమంది ఉన్నారు? నువ్వు ఎంత బాధపడుతున్నా సరే, నువ్వు ఎంత ఆవేదనలో ఉన్నా సరే, ఎంత ఆందోళనలో నువ్వు ఉన్నా సరే, మేమే నువ్వు డౌట్ పడుతున్నామేమో, దేవా నువ్వు నన్ను వింటున్నావా, నా యొక్క మొరను వింటున్నావా, నా యొక్క మొరను ఆలకిస్తున్నావా, దాంట్లో నీకు ఒక చిన్న సందేహం ఉన్నా, దేవుడు నా యొక్క మొరను వింటున్నాడా లేదా అన్న చిన్న సందేహం ఉన్నా, నేను చెప్తుంది ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాలు నీ కొరకే ఉన్నాయి. అండ్ ఆల్ హిస్ ప్రామిసెస్ ఆర్ ఎస్ అండ్ ఆమెన్. All his promises are yes and amen. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయంటే నేను వర్ణించలేను, చెప్పలేను. అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని వాగ్దానాలు ఉన్నాయి. Remember, you are not here by an accident. నువ్వు ఏదో యాత్రికంగా ఇక్కడ లేవు. It is not a coincidence that you are here on this Sunday. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ యొక్క ప్రతి ఆవేదనను తొలగిస్తానని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యము సజీవము, దేవుని యొక్క వాక్యము బలమైనటువంటిది, దేవుని యొక్క వాక్యము నిజమైనటువంటిది, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా ఎస్ అండ్ ఆమెన్ అని చెప్తున్నాయి. దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా ఏమని చెప్తున్నాయంటే నిరీక్షణ లేనటువంటి వారికి వారి యొక్క నిరీక్షణను నూతన పరుస్తానని చెప్తున్నాడు. నీ యొక్క నిరీక్షణ సనగిలిందా? నీ నిరీక్షణను నూతన పరుస్తానని చెప్తున్నాడు. నీవు పక్షిరాజు యవనము వలె
నీ యవనము క్రొత్తదవుతుందని చెప్తున్నాడు. నీవు పక్షిరాజు వలె ఎగురుతావని చెప్తున్నాడు. నీవు సొమ్మసిల్లక అలిసిపోక నీవు పడిపోవని చెప్తున్నాడు. నీ యొక్క బలాన్ని మరలా తిరిగి నీవు నూతనపరుచుకుంటావని చెప్తున్నాడు. నీ యొక్క బలాన్ని నేను నూతనపరుస్తానని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఆ చనిపోయినటువంటి ఆశలను మరలా తిరిగి లేవనెత్తుతానని చెప్తున్నాడు. 1,000 మంది నీ కుడి ప్రక్క పడినను, 10,000 మంది నీ ఎడమ ప్రక్క పడినను, ఏ అపాయము నీ వద్దకు రాదు అని చెప్తున్నాడు. పగలైనను రాత్రివేళ వచ్చే ఏ వ్యాధి అయినను నీ యొక్క శరీరాన్ని అంటదని చెప్తున్నాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదని చెప్తున్నాడు. ఆయన యొక్క కనికరము ప్రతిరోజు నూతనమవుతుందని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, There are thousands of promises for you. There are hundreds of promises for you. There are promises. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరిణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడోస్ ఆఫ్ డెత్, నో ఈవిల్ షాల్ టచ్ మీ, ఫర్ థై రాడ్ అండ్ థై స్టాఫ్ దే షాల్ కంఫర్ట్ మీ. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి నీ పట్ల, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి నీ పట్ల. ఆ యొక్క రాత్రి నేను ఏడుస్తూ ఉండొచ్చేమో, కానీ ద జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. హల్లెలూయా. దేర్ మై బి సారో ఇన్ ద నైట్, బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కన్నీరైతే నువ్వు కారుస్తున్నావో దేవుడు అంటున్నాడు, ఆ యొక్క కన్నీటిని తుడుస్తాను అంటున్నాడు. ఏ భారమైతే నువ్వు ఆ యొక్క హృదయంలో మోస్తున్నావో దేవుడు అంటున్నాడు, నీ యొక్క భారాన్ని సమస్త భారము మోయిచ్చిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానంటే చెప్తున్నాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి దేవుని యొక్క వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలు వాడుతున్నావు ఈరోజు, ఇది వాగ్దానాలు వాడుతున్నావు ఈరోజు. నీవు శోధింపబడుతున్నా సరే, నీవు శోధింపబడుతున్న ప్రతి క్షణము నీవు ఆ యొక్క శోధనను తట్టుకోగలిగితే ఓకే, తట్టుకోలేకపోతే ఆ యొక్క శోధనని నేను తప్పిస్తానని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఎన్ని వాగ్దానాలు వాడుతున్నావు ఈరోజు, ఎన్ని వాగ్దానాలు వాడుతున్నావు ఈరోజు. దేవుడు ఎంత విశ్వసనీయుడంటే, నీవు ఆయన నుండి దూరంగా వెళ్ళినా సరే ఆయన యొక్క విశ్వసనీయత నిన్ను ఎప్పుడు ఎన్నడు విడువదు. దావీదు అది చెప్తున్నాడు కదా, ఏంటయ్యా నువ్వు నా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావు, ఆకాశం పైకి వెళ్తే నీ యొక్క ప్రేమ నుండి నేను తప్పించుకోలేకపోతున్నాను, భూమి లోపలికి వెళ్తే అక్కడ కూడా నీ ప్రేమ కనబడుతుంది, సముద్ర గర్భంలోకి వెళ్తే అక్కడ నీ ప్రేమ కనబడుతుంది, నేను ఎక్కడికి పారిపోయినా సరే నీ ప్రేమ నన్ను విడవట్లేదయ్యా. దేవుని యొక్క ప్రేమ మనల్ని విడవదు, దేవుని యొక్క ప్రేమ మనల్ని విడవదు. నీవు ఎంత ఘోర పాపివైనా దేవుని యొక్క పాప ప్రతి పాపాన్ని క్షమిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే దేవుని నీ యొక్క ప్రతి పరిస్థితిని మారుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ విజయవంతుడని చెప్తుంది, యు ఆర్ మోర్ దెన్ అన్ ఓవర్కమర్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా, యేసు క్రీస్తులో ఏ ఆత్మ అయితే నివసించాడో అదే ఆత్మ నీలో కూడా నివసిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హౌ మెనీ వర్డ్స్, హౌ మెనీ ప్రామిసెస్ హావ్ యు యూస్డ్? How many promises have you used? Like a Starbucks gift card laga nilavu petti vaadakunda undaddu. Baramto unnara devuni yokka vaagdanam selavistundi, samasta baramu moichina janalara naa yoddaku randi. దేవుని యొక్క వాగ్దానం ఇంకోటి సెలవిస్తుంది, నీవు నీ యొక్క జీవితం చూసి నువ్వు కృంగిపోతున్నావా, నీ యొక్క పాపపు జీవితాన్ని చూసి నువ్వు కృంగిపోతున్నావా, నీ యొక్క గతాన్ని చూసి నువ్వు ఏడుస్తున్నావా, రోధిస్తున్నావా, నువ్వు వేదనలో బ్రతుకుతున్నావా? నీవు నాలోనికి వచ్చినట్లయితే నువ్వు ఒక నూతన సృష్టి. ఇదిగో నూతనమాయను, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి, న్యూ థింగ్స్ ఆర్ అబౌట్ టు హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఐ ప్రొఫెసై ఇన్ టు యువర్ లైఫ్ టుడే దట్ న్యూ థింగ్స్ ఆర్ అబౌట్ టు బిగిన్ ఇన్ యువర్ లైఫ్. న్యూ థింగ్స్, నూతనమైనటువంటి క్రియలు దేవుని యొక్క జీవితంలో చేయబోతున్నాడు, నూతనమైనటువంటి విషయాలు దేవుని యొక్క జీవితంలో చేయబోతున్నాడు. పాతవి గతించను. ఒకవేళ నువ్వు ఆ పాత జీవితం నుండి నువ్వు నూతన జీవితంలోకి ప్రవేశించాలని చెప్పి నువ్వు అడుగుతున్నట్లయితే, యేసు క్రీస్తుని యొక్క స్వంత రక్షణ కింద అంగీకరించు. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు నూతన సృష్టి. నా ప్రియ సంగమా, యేసుక్రీస్తు నిన్ను విడువడు, ఎడబాయడు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? నువ్వు ఆయన్ని ప్రభువుగా అంగీకరిస్తే చాలంట, ఆ యొక్క జీవ గ్రంథములో నీ యొక్క పేరును ఆయన లిఖిస్తాడు.
Such a powerful God we have. Such a loving God we have. ఈ రోజు నువ్వు యేసు ప్రభువును నీ యొక్క స్వంత రక్షణ కింద అంగీకరించావా? ఆయన నీ యొక్క జీవితంలో ఉన్నాడా? ఆయన ఇంకో వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన చెప్పాడు, ఇదిగో ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ నేను వెళ్తుంది ఎందుకో తెలుసా? మరలా తిరిగి రావడానికే. నీకోసం నేను వస్తాను, నేను మరలా నాతో చేర్చుకుంటాను, నేను నీతో, నువ్వు నాతో కలిసి పరిపాలిస్తావు, నువ్వు నాతో కలిసి ఈ యొక్క రాజ్యంలో పరిపాలిస్తావని దేవుని యొక్క వాగ్దానము ఇంకా సజీవంగానే ఉంది. హల్లెలూయా. Don't forget the promises of God. దేవుని యొక్క వాగ్దానము చాలా బలమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. దేవుని యొక్క వాగ్దానము ఎప్పటికీ నశించదు. దేవుని యొక్క వాగ్దానము ఎప్పటికీ నశించదు. God's promises are always yes and amen. Amen. ఏమని చెప్తున్నాడంటే, నేను మరలా తిరిగి వస్తాను, తిరిగి వచ్చినప్పుడు ఏంటో తెలుసా? మీరు కన్నీరు ఉండదు, ఇకపై నొప్పు ఉండదు, బాధ ఉండదు, ఇకపై నువ్వు దాని కొరకు ఓ సఫరింగ్ అనేటువంటిది ఉండదు. There'll be no more suffering, no more pain, no more shame. సిగ్గు ఉండదు. పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయని అన్నాడు. The old is gone. ఆయన ఎవరు? ఆయన పేరే యేసు. ఆయన పేరే యేసు. ఎవరు ఆయన వలె లేరు, ఎవరు ఆయన వలె లేరు. ఒకవేళ నువ్వు ఇటువంటి పరిస్థితులు ఉన్నావేమో, నీ యొక్క మనసు పగిలిపోయిందేమో, నీ యొక్క మనసు విరిగిపోయిందేమో, దేవుడు చెప్తున్నాడు, నేను నీ యొక్క జీవితం పట్ల నూతన కార్యాలు చేయబోతున్నాను. బలహీనపడిందా, సన్నగిలిందా నీ విశ్వాసము, నీ విశ్వాసాన్ని నేను మరలా నూతనపరుస్తాను అంటున్నాడు. నీ యొక్క బలమును మరలా నేను తిరిగి బలముగా మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయ. బలహీనతను, నీ యొక్క బలహీనతలో నేను బలమై ఉంటానని చెప్తున్నాడు. ఆల్ దీస్ ఆర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఏది కూడా ఒక పుల్లైనను దాని నుండి తీయలేవని చెప్తుంది దేవుని యొక్క వాక్యము. నా ప్రియ సంగమా, నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము పనిచేస్తాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. God is going to work in your life. It's time for you to redeem your promises. Okavala neevu ikkada undi devani yokka vaagdanalu naaku kavalayya ani cheppi neevu aashisthunnatlayite kallu musko. Devani yokka vaagdanalu naa jeevithalo pani cheyala ayya ani cheppi neevu ikkada unnatlayite neeku right hand ettu devuniki cheppu, deva nenu nee mundu unnanu. Yes, I see a lot of hands. దేవుని చూపించు నీ యొక్క హస్తాన్ని. దేవునితో మాట్లాడు, దేవా నా యొక్క కుడిహస్తం ఎత్తుతున్నానయ్యా, దేవా నా యొక్క రైట్ హ్యాండ్ ఎత్తుతున్నాను ప్రభువా, నీ కొరకయ్యా, నీవు నా యొక్క జీవితంలో పనిచేయాలని ప్రభువా. నీ యొక్క వాగ్దానాలు నా జీవితంలో పనిచేయాలి ప్రభువా. నీ యొక్క వాగ్దానాలు నా జీవితంలో పనిచేయాలయ్యా. దేవా నీ పేరు యేసు అని విన్నానయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు అయ్యా నీవు. దేవా నిన్న నేడు ఒకే రీతిగా ఉండేవాడువయ్యా. నీలో మార్పు ఉండదు, నీవు మారనటువంటి వాడువయ్యా. నీ యొక్క వాక్యం మారదు, వాగ్దానం మారదు, నీ యొక్క గుణాలు మారవు, నీ యొక్క లక్షణాలు మారవయ్యా. దేవా ఈ మారుతున్నటువంటి ప్రపంచంలో, ఏది కూడా స్థిరంగా ఉండనటువంటి ప్రపంచంలో, దేవా ఈ యొక్క స్థిరత్వాన్ని దయచేసేది నీవు మాత్రమే. ఆయన నామం యేసు, ఆ నామములో రక్షణ, స్వస్థత, సర్వము సమకూడును. ఆయన నామం యేసు, ఆయన నామం యేసు, ఆ నామములో రక్షణ, స్వస్థత, సర్వము సమకూరును. ఆయన నామం యేసు, ఆయన నామం యేసు, ఆ నామములో రక్షణ, స్వస్థత,
సర్వము సమకూరును. దేవాని యొక్క వాగ్దానాలు నా జీవితంలో పనిచేయాలి, దేవాని యొక్క క్రియలు నా జీవితంలో జరగాలి, దేవాని యొక్క ముఖకాంతి నా పైన చూపించు. ఇప్పుడు వరకు గర్భం లేనటువంటి గర్భాలు ఫలించబోతున్నాయి, ఇప్పుడు వరకు ఏ హృదయం అయితే పగిలిపోయిందో మరలా తిరిగి కట్టివేయబడుతుంది, ఇప్పుడు వరకు ఏ జీవితం అయితే నిరాశలో మాత్రమే కృంగిపోయిందో గత 5 సంవత్సరాలుగా, గత 7 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా చూడనటువంటి మార్పును నీవు ఇకపై చూడబోతావు. ఇంకా ఆందోళన కలిగి ఉన్నానండి, ఇంకా నేను ఆందోళన కలిగి ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఆ యొక్క సమాధానం ఒకటే, ఆ సమాధానమే యేసు. ఇంకా నా జీవితంలో అన్సర్టనిటీ ఉందండి, ఇంకా నా జీవితంలో స్పష్టత రావట్లేదండి, ఏం చేయాలో తెలియట్లేదండి, నా యొక్క నిర్ణయం తీసుకోలేకపోతున్నా, ఐఎమ్ అనేబుల్ టు టేక్ అ డెసిషన్. గాడ్ సేస్ జీసస్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, జీసస్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆ నామాన్ని నువ్వు స్మరించగలవా? ఆ నామాన్ని నువ్వు దేవా నువ్వు నాకు కావాలని చెప్పగలవా? కెన్ యూ జస్ట్ సే గాడ్ ఐ నీడ్ యు, ఐ నీడ్ యు, ఐ నీడ్ యు. ప్రతి నాలుక పాడును, ప్రతి మోకాలు వంగును, ఆయనకే సర్వఘనత, మేఘరుడై యేసువచ్చు, ప్రతి మోకాలు వంగులు, ప్రతి నాలుక ఒప్పుకొనును, ఆయన నామం యేసు, ఆయన నామం యేసు, ఆ నామములో రక్షణ స్వస్థత సర్వము సమకూరును, ఆయన నామం యేసు, ఆయన నామం యేసు, ఆ నామములో రక్షణ స్వస్థత సర్వము సమకూరును. ఏ హృదయం అయితే భారముతో ఉన్నదో, ఏ హృదయం అయితే కన్నీటితో నింపబడి ఉన్నదో, ఏ హృదయం అయితే బాధతో ఉన్నదో, యేసయ్య నామంలోకి ప్రవేశించగలవా? నువ్వు ఏ స్థలంలో అయితే కూర్చొని ఉన్నావో, ఏ స్థలంలో అయితే చేయెత్తావో, అదే స్థలంలో నిలబడగలవా? రెండు కాళ్ళ మీద నిలబడి చెప్పగలవా, దేవా నీవు రాబోవువాడువయ్యా, నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాయలేదయ్యా, నీ ప్రేమ నుండి నన్ను ఏది విడవలేదయ్యా, దేవా నీ యొక్క ప్రేమ ఎల్లప్పుడు నా పైన ఉంటుంది ప్రభువా, దేవా నీ యొక్క ప్రేమ బట్టి వందనాలని చెప్పగలవా, నీ ప్రేమ బట్టి నీకు స్తోత్రాలని చెప్పగలవా, నీ ప్రేమకై ఎనలేని వందనాలని చెప్పగలవా? జస్ట్ థ్యాంక్ హిమ్ ఫర్ దిస్ గ్రేస్, థ్యాంక్ హిమ్ ఫర్ హిస్ లవ్, థ్యాంక్ హిమ్ ఫర్ ద అబండెన్స్ దట్ ఇస్ దేర్ ఇన్ హిమ్. ప్రతి
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. ఆయన నామములో విడుదల ఉన్నది, ఆయన నామములో రక్షణ ఉన్నది, ఆయన నామములో స్వస్థత ఉన్నది, ఆయన నామములో బలం ఉన్నది, ఆయన నామములో విజయం ఉన్నది, ఆయన నామములో ప్రతి అంధకారము బంధింపబడుతుంది, ఆయన నామములో ప్రతి చీకటి పారద్రోలు వేయబడుతుంది, ఆయన నామములో శక్తి, ఆయన నామములో రక్షణ, ఆయన నామము ఒక బలమైన దుర్గము. నీ యొక్క ప్రతి కన్నీటికి ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. నీ యొక్క ప్రతి కన్నీటి బొట్టును, అది విలువలేనటువంటి బొట్టు కాదు, అది విలువలేనటువంటి కన్నీరు కాదు, ఆ యొక్క ప్రతి కన్నీటికి నేను సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. సమాధాన కర్త యగు అధిపతి ఆయన. He is the Prince of Peace. ఇప్పటి వరకు తీసుకొచ్చాడు, ఎక్కడ వరకు తీసుకొచ్చాడు, ఇకపై కూడా ఆయనే ఉంటాడు. నీకు అర్థం కానవసరం లేదు, ఆయన నడిపిస్తూ ఉంటాడు. నీ యొక్క పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? నీ యొక్క పిల్లల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాను, ఇంకా ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నాడు. నీ భవిష్యత్తు గురించి అర్థం కావట్లేదా? ఇక్కడ వరకు నిన్ను సజీవింపజేశాను, ఇకపై నిన్ను విజయవంతుడిగా మారుస్తున్నాను. నమ్ముతున్నావా ఈరోజు? ఆయన వాగ్దానాల పట్ల నమ్ముతున్నావా? ఆయన వాగ్దానాలన్నీ కూడా ఎస్ అండ్ ఆమెన్. ఆయన వాగ్దానాలన్నీ కూడా ఎస్ అండ్ ఆమెన్. ప్రపంచం ఏం చెప్పినా, లోకం ఏం చెప్పినా, ఆయన వాగ్దానాలు మాత్రమే నిజము, ఆయన వాగ్దానాలు మాత్రమే సత్యము, ఆయన వాగ్దానాలు మాత్రమే మార్గము. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలోనైనా నీ యొక్క సన్నిధిలో మేమందరము నిలబడి నీ యొక్క సన్నిధిని గౌరవిస్తూ, నేను మేము స్వీకరిస్తూ, మా యొక్క ప్రతి అర్పణను, ప్రతి బాధను నీకు అప్పగిస్తూ, నీ పట్ల మేము నడుచుకుంటూ, నీ అందు మేము చూసే విశ్వసనీయత, ప్రేమకై ఎనలేని వందనాలు చెల్లిస్తున్నాను. ఎనలేని వందనాలు, ఎనలేని వందనాలు. మా జీవితంలో చేసిన ప్రతి కార్యంకై వందనాలు, ప్రతి ఈవులకై వందనాలు, ప్రతి సందర్భం బట్టి వందనాలు. నీవు మా భారమును తీర్చేవాడు, మాకు విశ్రాంతిని దయచేసేవాడు, నెమ్మదిని దయచేసేవాడు. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం మీరు చేరిన మనకు సంఘమందరికి సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.